ప్రేమైన విద్యార్థులు ఈరోజు మనం కనయనోక పితులు అనేటువంటి పాఠాన్ని నేర్చుకుంటున్నాం మీరు గత తరగతిలో ఎన్నో తరగతిలో ఈ కన నిర్మాణం విధులు అనేటువంటివి ఎక్స్పెరిమెంట్లు కూడా చేశాము ముల్లిపొర ప్రియోపత్రం ఇవి తీసుకొని చూసాం అయితే మీకు కణం అనేటువంటిది బేసికల్ గా వేరు వేరు జీవుల లోపల భిన్నమైనటువంటి ఆకారాల్లో భిన్నమైనటువంటి పరిమాణాల్లో ఉంటాయనేది కూడా మనం నేర్చుకున్నాం మరి ఈ కణము అనేటువంటిది భిన్నమైనటువంటి ఆకారాల్లో పరిమాణాల్లో ఎందుకు ఉంటాయో మీరు చెప్తారా ఒకసారి ఆలోచించండి ఆ విధంగా అంటే కణాలు కణం అనేటువంటిది ఒకటే కదా మరి ఇలా ఒకే కణం వేరువేరు ఆకారాల్లో ఎందుకు ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచిస్తే ఎనిమిదో తరగతిలో నేర్చుకున్నాం మరొక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఆ కణం ఉన్నటువంటి జంతువు యొక్క పరిమాణం తర్వాత ఆ కణము నిర్వహించేటువంటి విధి ఈ రెండింటి వల్ల మనకు ఈ కణాలు అనేటువంటివి భిన్నమైనటువంటి ఆకారాలు భిన్నమైన పరిమాణంలో ఉన్నాయి మనందరికీ తెలుసు రక్త కణం ఎట్లా ఉంటుంది ఒకసారి గుర్తులు తెలుసుకుంటాం రక్త కణం గుండ్రంగా ద్విపుట ఆకారంగా మరి అదే మీరు నాడీ కణాన్ని చూడండి నాడీ కణం ఎట్లా ఉంటుంది ఇట్లా దారపురుగులాగా పొడవుగా మరి నాడికరం పొడవుగా ఉంది ఈ రక్తకరం గుండ్రంగా ఉంటుంది అనే చూస్తే రక్తకరం అనేటువంటిది గుండ్రంగా ఉండడం వల్ల రక్తనాళాల్లో అది ఈజీగా సులువుగా కదలగలదు కదా అదే నాడికరం చాలా పొడవుగా ఉండడం ఎందుకు అంటే అది సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకుపోవాలి మరి సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లాలంటే అది పొడవుగా ఉండాలి తర్వాత ఇది ఒకదానితో ఒక నాడీకరణం ఇంకో నాడీకరణంతో కలిసి ఉండాలి ఇప్పుడు మనకి కరెంట్ వైర్ ఉంటుంది కదా ఓ నాగార్జున సార్ గారు కలిసి సూర్యగడ వరకు రావాలి వైర్లు ఉంటాయి చాలా పొడవుగా ఉంటాయి మరి రక్తకణం ఇట్లా పొడవుగా లేకుండా గుండ్రంగా ఎందుకుంది అంటే గుండ్రంగా ఉంది ఇలా గుండ్రంగా ఉండడం అనేటువంటిది అక్కడ అది రకరకాల పోషక పదార్థాలని ఆక్సిజన్ హిమోగ్లోబిన్ ఇవన్నీ హిమోగ్లోబిన్ సహకారంతో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ని మూసుకోవడంలో పనిచేస్తుంది ఉదాహరణకు మీ అందరికీ సైకిల్ ఉన్నాయి కదా సైకిల్ చక్రం ఎట్లుంటది గుండ్రంగా ఉంటుందా లేకపోతే త్రిభుజాకారం ఉంటుందా లేకపోతే చతురస్రాకారం ఉంటుందా ఒక్కసారి గుర్తుంచుకోండి గుర్తొచ్చిందా గుండ్రంగా మీరు వెంటనే అడగచ్చు సార్ సైకిల్ చక్రం గుండ్రంగా ఎందుకు ఉండాలి త్రిభుజాకారం ఉంటే నష్టమేంటి అని ఒక్కసారి త్రిభుజాకారంలో ఉన్న సైకిల్ చక్రాన్ని మీ సైకిల్ పెట్టి తొక్కరా పోతా అది దడదడ అన్నది ఆ సైకిల్ రెండు రోజులకే రిపేర్ వస్తుంది అదే సైకిల్ చక్రం గుండ్రంగా ఉంటే చాలా ఈజీగా మూవ్ అందువల్ల ఈ రక్త కణాలు అనేటువంటివి గుండ్రంగా ఉండడం వల్ల అవి సులువుగా రక్తనాళాల్లో ప్రయాణం చేస్తాయి అంటే దాని యొక్క విధి అది దాని యొక్క విధిని నిర్వహించాలంటే గుండ్రంగా నాడికణం తన యొక్క విధి ఎట్లా సమాచార సేకరణ సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దోమ కొట్టింది ఆ దోమ కొట్టేటువంటి బాధను వేరు వేరు భాగాలకు వెళ్ళాలి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న నాడికణం తన పక్కన ఉన్నటువంటి నాడికణంతో ముందుకు తీసుకుపోవాలి సో ఇక్కడ మనందరికీ అర్థమైంది మీ అందరికి అర్థమైంది కదా ఏంటది కణాలు అనేటువంటివి భిన్నమైన ఆకారాలలో పరిమాణాలలో ఉండాలి ఉన్నప్పుడే వాటి యొక్క విధులు నిర్వహించబడతాయి కణాలన్నీ ఒక ఆకారంలో ఉండవు ఓకే తర్వాత ఈ కణాలు అనేటువంటివి భిన్నమైన ఆకారంలో ఉండడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది ఇప్పుడు జీవులన్నీ ఒకే సైజులో ఉన్నాయా లేవు భూమి మీద ఉన్నటువంటి జంతువుల్లో అతి పెద్ద జంతువు ఒకసారి గుర్తు చేసుకోండి
ఎవరికైనా గుర్తొచ్చినారు? ఏను మీరు అనొచ్చు నీలి తిమింగలం కదా సార్. నీలి తిమింగలం అనేది నీళ్ళలో ఉంది. భూచర జీవుల్లో అతి పెద్దది ఏమి? అతి చిన్నది వైరస్. ఇది జీవి అతి జీవి అంటే కణాలలో అతి చిన్న కణాలలోనే అతి పెద్ద కణాలు. అతి చిన్న కణం వైరస్, అతి పెద్ద కణం అనేది ఉష్ణపక్షి యొక్క కణం. మరి వేటిల్లోనైనా ఆ కణంలో అది చిన్నగా ఉందనేది పెద్దగా ఉందనేది వాటి అంతర్గతంగా కొన్ని భాగాలు ఉంటాయి. వాటి మనం కణాంగాలు. ఈ కణంలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి భాగాలు మనమంటాం కణాంగాలు. ఈ కణాంగాలు అంటే కణంలో ఉండేటువంటి కణాంగాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమేమి ఉంటాయి కణంలో? కణంలో ఏముంటాయిరా? మైటోకాండ్రియా ఉంటుంది, కేంద్రకం ఉంటుంది, గరకు అంతర్జీవ ద్రవ్యాలు ఉంటుంది, నునుపు అంతర్జీవ ద్రవ్యాలు ఉంటుంది, రిక్తికలు ఉంటాయి, లైసోజోములు ఉంటాయి. ఏమి ఇవన్నీ కూడా కణంలో అంతర్గతంగా ఉండేటువంటి భాగం. మరి ఈసారి గుర్తు చేసుకున్నా కణంలో ప్రధానంగా కణం బయట ఉండేటువంటి పొర దీని కణత్వచం అంటాం. ఏమంటాం? కణత్వచం లేదా ప్లాస్మా పొర. కణత్వచము లేదా ప్లాస్మా పొర. తర్వాత ఈ కణం లోపల ఉన్నటువంటిది కణజీవ ద్రవ్యం. కణజీవ ద్రవ్యం తర్వాత కణం మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం కేంద్రకం అంటాం. ఏమంటాం? కేంద్రకం. ఈ కేంద్రకానికి ఇరువైపులా ఆవరించి గరకు అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది. గరకు అంతర్జీవ ద్రవ్యం, నునుపు అంతర్జీవ ద్రవ్యం. తర్వాత దీంతో పాటుగా మనకు రిక్తికలు కనిపిస్తుంటాయి, తర్వాత లైసోజోములు కనిపిస్తాయి, తర్వాత ప్రత్యేకించి వృక్ష కణాలు అయితే మనకు వృక్ష కణాలు ఏమి కనిపిస్తాయో మనకు ప్రత్యేకంగా హరిత రేణువులు కూడా కనిపిస్తాయి. హరిత రేణువులు కూడా కనిపిస్తాయి అంటే మనకు ప్రధానంగా కణంలో అనేక భాగాలు ఉంటాయి. ఈ కొన్ని భాగాలు మనం అంటే ఇవన్నీ మీరు గత తరగతిలో నేర్చుకుని ఉన్నారు. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధులు ఉన్నాయి. అయితే ఈ కణాన్ని మరి మనం ఊరికే ఒక పత్రంలో లేకపోతే చర్మంలో కట్ చేసి బయట నుంచి చూడొచ్చా? సాధ్యమేనా? మీ తరగతిలో అట్లా చూడగలిగారా? మరి మీరు చూడడానికి మీ ఉపాధ్యాయుడు ఏం చేశాడు? సూక్ష్మదర్శిని తీసుకొచ్చి చూసిన అందరూ 8th క్లాస్లో సూక్ష్మదర్శి నిర్మాణం అనే పాఠం ఏమి దాంట్లో మీకు ఆ సూక్ష్మదర్శిని ద్వారా ఈ ఉల్లిపొర కాగితం ఆ కణం ఏమి దాంట్లో ఆ ఉల్లిపొర కాగితం ఉల్లిపొర ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీర్ఘ చతురస్రాకారం ఉంటుందని అట్లాగే బుగ్గ కణాలు కూడా మీరు పరిశీలించండి. మరి బుగ్గ కణాలకు ఒక నియమితమైనటువంటి ఆకారం లేదు. ముందే చెప్తున్నాము ఏమని కణాలన్నీ ఒక ఆకారంలో ఉండవు అని మీకు అక్కడ తెలుసుకో. మరి ఆ కణాలను చూడడానికి ఏం వాడేవక్కడ? సూక్ష్మదర్శిని వాడారు. మీరు మీ మాస్టర్ గారు చూపించింది ఏంటంటే అది సామాన్య సూక్ష్మదర్శి. ఇంకా కణంలో ఉన్నటువంటి సామాన్య సూక్ష్మదర్శిని ద్వారా కూడా చూడలేనటువంటి కణాలు ఉన్నాయి. మరి వాటిని మనం ఎలా చూస్తాము అంటే వాటిని చూడడానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేటువంటి సాధనాన్ని వాడతాం. ఏంటది? ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శి. మరి సామాన్య సూక్ష్మదర్శినికి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినికి తేడా ఏంటంటే సామాన్య సూక్ష్మదర్శిని ద్వారా చూడలేనటువంటి దాన్ని కూడా మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చాలా పెద్దదిగా చేసి చూడవచ్చు.
सो सूक्ष्म दर्शिनी एट्ला कणाल चूड़ो परशील चूस मरी मन रोज नमूना कणा चुद मरी नमूना कणमे साधारण मन वृक्ष कणमें नमूना कण दी टिपिकल सिलेक्टर नमूना कण अटे विद्यार्थ नमूना कणमे कण भागा अन्नी भागा दिन मन नमूना कण अटे मन को वेरवे कणा जत कणा वेरवे मोकल मोक कण भाग लोपच उदाहरण को हरत रेणु अभी अन्नी मोकल कणा उ हरत लेने कण कुकड़ बोजु इलांट कणा हरत रेणु उ अटे पत्र कणा वृक्ष कणा अंटो अन्नी भागा उड़को जंतु कणा अंटो अन्नी भागा उड़को अन्नी भागा चूपे कणा मन नमूना कण अटे नमूना कण कणा भागल मरी नमूना कणा मन एंक मुझे ने अटे नमूना कणा क मन परशी ने वाला मन को अटे वृक्ष कण भागा जंतु कण भागा संपूर्ण मन को अवगत होता है मरी नमूना कण द्वारा मन अर्थम क्या अंदर अर्थम असल नमूना कण अटे वृक्ष कण जंतु कण कण अन्नी कणांगा उ अन्नी कणांगल तो ఉన్నటువంటి దాన్ని మనం నమూనా కణం అంటాం అంటే నమూనా కణం అనేది ఏ వృక్షంలో ఏ జంతువులో ఉంటుందనేది ప్రశ్న మీకు రావచ్చు ఇక్కడ నమూనా కణాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే నమూనా కణాన్ని నేర్చుకోవడం వల్ల కణములో ఉండేటువంటి అన్ని భాగాలు ఇగో ఇది అనేటువంటి మనకు తెలుస్తుంది తెలిసిన తర్వాత దీని ద్వారా ఓహో హరితరేణువు దీనికి ఉపయోగపడుతుంది మైటోకాండ్రియా దీనికి ఉపయోగపడుతుంది రిక్తికలు దీనికి ఉపయోగపడతాయి కేంద్రకం దీనికి ఉపయోగపడుతున్నట్టు మనకు అవగాహన వచ్చేస్తుంది వెంటనే ఇంకొకటి కూడా అర్థమవుతుంది అంటే ఈ కణంలో ఇగో ఈ కణాంగం లోపించింది అనేది కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడు నమూనా కణాన్ని గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి నమూనా కణం అనేటువంటిది మనం ముందుగా నేర్చుకున్నాం ఈ నమూనా కణంలో నమూనా కణాన్ని ఆధారం చేసుకొని ద్వారా వృక్ష కణం జంతు కణం అనేటువంటివి ఎట్లా ఉంటాయి వాటిలో సారూప్యత ఏంటి వాటికి మధ్య ఉన్నటువంటి తేడాల్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం మీ అందరికీ తెలుసు వృక్ష కణం జంతు కణం రెండింటి మీద కూడా ఒక పలుచటి పొర కట్టు ఉంటుంది దాని మనం కణత్వచము లేదా ప్లాస్మా పొర ఏంటది ప్లాస్మా పొర విద్యార్థులందరికి అర్థమవుతుందా ప్లాస్మా పొర అంటే ఏంటి ఎక్కడ ఉంటది ప్లాస్మా పొర అనేది కణాన్ని ఆవరించి పై భాగంలో ఉంటుంది ఇప్పుడు మనకు శరీరం మీద చర్మం ఉంది కదా ఈ చర్మం ఏం చేస్తుంది బయట భాగంలో ఉండేటువంటి మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులన్నింటినీ అన్నిటి నుంచి కూడా మన శరీరాన్ని రక్షిస్తుంది చర్మం అలాగే ఈ ప్లాస్మా పొర అనేది జంతు వృక్ష కణాల పై భాగంలో ఉండి బయట వచ్చేటువంటి మార్పుల నుండి కణం యొక్క అంతర్భాగాలను రక్షిస్తుంది అదే విధంగా కణం యొక్క అంతర్భాగాలకు అవి నిర్వహించే విధులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చేస్తాయి మరి ఈ ప్లాస్మా పొర దేనితో తయారు చేయబడుతుంది అని చూసినట్లయితే లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ తోటి తయారు చేయబడుతుంది లైపోప్రోటీన్ అంటారు ప్లాస్మా పొర దేనితో తయారు చేయబడుతుంది లిపిడ్స్ మరియు ప్రోటీన్ల తోటి తయారు చేయబడుతుంది తర్వాత ఇక్కడ మనం జంతు వృక్ష కణాల్లో సారూప్యతలో మనం
चूस्ता जलस कण ऋषि कण रेट प्लास्मा पुर उ मैं तेड़ अभी वृक्षकान चंदकना की एट्ला सर मैं एट वृक्षकण चंदकण पड़ता कोई भागा वृक्ष कणा उ कोई भागा जंतुकण उ भागा जंतुकण उ वृक्ष कण उ कणे कणांग जंतु मरी वृक्ष कणा रेड उ कोई मत जंत कणा वृक्ष कणल उ वृक्ष कणल जंतुकणर अटे आरव तरग ने पत्र आत्मसाई अला उड़ा कारणमे लाभमेंटी इवन ने पत्रमने आत्मसवर्ण उड़ा कारणी हरत हरत मन की अर्थम पत्र आकपत्र कारणमेंटे हरत हरत मरी हरत जंतु कणा उ मर अर्थम चुप्कटा वृक्ष कणा हरत उम्मने अभी स्वतः आहारा तैयार चुस्टाई मरी जंतु जंतु कणा आहार तैयार वाटिलो हरितम अने पदार्थम लोपिंचिंदि हरितम लेदु काबट्टि ई जंतुवुलु तम कावाल्सिनटुवंटि आहारान्नि स्वतःगा तयारु चेसुकोलेक वेरे जीवुल मीद आधारपडुतुंदि अलागे मनकु इक्कड ओक तेडा तेलुसु वृक्ष कणंलो उंडि जंतु कणंलो लेदु मरि मीकु ओक डौट् इक्कड जंतुवुकु ओक एंटि डे सार वृक्ष कणल जंतु कणल कदा अला जंतु कणल वृक्ष कणमेवन उन्या अने डाव अला उ जंतु कणल वृक्ष कणल से हरतरे उपयोगपड़ा ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు అయితే ఇక్కడ ఈ సెంట్రియోల్ అనేది కణం విభజనకు సహాయపడుతుంది ఈ జంతు కణాలలో ఉంటాయి వృక్ష కణాలలో అంటే మనకు కొన్ని తేడాలు ఉన్నాయి మరి సార్ వృక్ష కణాలలో జంతు కణాలలో రెండింటిలో ఉండేటువంటి కణాలు ఏంటి మీరే చెప్పండి చెప్పారు కదా ఎక్కువగా కణాంగాలు జంతు వృక్ష కణాలలో రెండింటిలో ఉంటాయి తక్కువగా కణాలనేటువంటివి జంతు కణాలలో వృక్ష కణాలలో వరకు కనిపిస్తాయి అట్లాగే ఇంకొక తేడా అంటే రెండింటిలో ఉంది కూడా కొంత తేడా కనిపించేది ఉంది ఉదాహరణకు రిక్తిక ఈ రిక్తిక అనేది వృక్ష కణాలలో చాలా పెద్దది కాదు రిక్తిక అనేది వృక్ష కణాల్లో చాలా పెద్దది కాదు జంతు కణాల్లో కొన్నిట్లో ఉండదు ఉంటే చాలా చిన్నగా మరి ఈ పెద్దగా ఉండడానికి గల కారణం ఏంటి ఇక్కడ చిన్నగా ఉండడానికి గల కారణం ఏంటి మనకు తెలుసు రిక్తి యొక్క విధి ఏంటి వేర్ల నుండి వచ్చినటువంటి నీటిని నిలవ చేసి కణానికి ఎప్పుడు అందించడం ప్రాథమికంగా మీరు ఆలోచించండి మొక్కల పేరు వేరు నీరు ఎక్కువ అవసరమా జంతువులకు నీరు ఎక్కువ అవసరం ఆ అవసరం ఇచ్చా ఆ కణంలో దరిదాపుగా కణంలో సగాని కంటే ఎక్కువగా ఈ రిక్తికలు మనకు వృక్ష కణాలు కనిపిస్తాయి జంతు కణాల్లో చిన్నగా ఉంటాయి వాటి యొక్క విధి జంతు కణాల్లో కూడా ఉంది కాకపోతే పరిమాణం ఇచ్చా జంతు కణంలో కంటే వృక్ష కణాల్లో మనకు ఈ హరిత రేణువులు సారీ రిక్తికలు అనేటువంటివి మనకు పెద్దవిగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత మనం ఈ ప్లాస్మా పొర గురించి నేర్చుకున్నాం ప్లాస్మా పొర ఏ భాగం చెప్పాను ఎక్కడ చెప్పాను
జంతు వృక్షకరాల యొక్క పైభాగం అవుతాయి. ఏం చేస్తున్నాయి చెప్పాను, బయట ఉండేటువంటి బయట ఆ కణం యొక్క బాహ్య పరిసరాల్లో వచ్చేటువంటి మార్పులకు మార్పుల నుండి ఈ కణాన్ని రక్షిస్తూ ఉందని చెప్పాను. అట్లాగే వృక్ష కణంలో మాత్రమే ఉండి జంతు కణంలో లేనటువంటి ఇంకో భాగం ఉంది, అదే కణ కవచం. ఏంటది కణ కవచము, సెల్ వాల్. మరి కణ త్వచానికి కణ కవచానికి తేడా, కణ త్వచం అనేది ప్లాస్మా కూడా. ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నటువంటి జంతు కణం లాంటి దీంట్లో మీకు ఈ భాగం కణత్వచం అని చెప్పారు కదా, ఈ కణత్వచాన్ని ఆవరించి పై భాగంలో ఒక గట్టి పొర ఉంటుంది. ఇది సెల్యులోస్ అనేటువంటి పదార్థంతో తయారు చేయబడుతుంది. దేంతో? సెల్యులోస్ అనేటువంటి పదార్థంతో తయారు చేయబడుతుంది. ఈ సెల్యులోస్తో తయారు చేయబడేటువంటి కణ కవచం చాలా గట్టిగా ఉంటుంది. ఏమి ఇప్పుడు ఈ కణ కవచాన్ని మన మొక్కలు ఎక్కడ చూడొచ్చు ఎవరో చెప్తారా? అంటే ఎక్కడ ఉండొచ్చు, బయట ఉండేది అని చెప్తున్నాం కదా కణ కవచాన్ని. ఇప్పుడు మనం అప్పుడప్పుడు మొక్క యొక్క బయట బెరడు ఉంటుంది చూసారు, కొడితే వచ్చేసింది పెచ్చలు పెచ్చగా లేచిపోతే సార్, అది చాలా గట్టి పొర. ఇది ప్లాస్మా పొర బయట ఉంటుంది. ఇక్కడ మీకు ఈ ప్లాస్మా పొర అనేటువంటిది అన్ని పదార్థాలకు లోనికి రానివ్వదు, కొన్ని రకాల పదార్థాలను లోనికి రాణిస్తుంది. తర్వాత ఈ విధంగా కొన్ని పదార్థాలను మాత్రమే లోనికి రానిచ్చేటువంటి తత్వం ఉంటే దాన్ని విచక్షణ త్వచము అంటారు. ఏమంటారు దాన్ని? విచక్షణ త్వచము. ఈ ప్లాస్మా పొర అనేటువంటిది విచక్షణ త్వచలాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మరొకసారి వినండి, విచక్షణ త్వచం అంటే ఏంటి? విచక్షణ త్వచము అంటే ఆ కణం దగ్గరికి వచ్చినటువంటి అన్ని పదార్థాలను కణంలోనికి ప్రవేశించకుండా కొన్ని పదార్థాలు, ఇట్ మీన్స్ ఏంటా కొన్ని, ఈ కణానికి అవసరమైనవి, ఆ కణానికి అవసరమైన వాటిని లోనికి పోనిస్తాయి. అలాగే కణానికి హానిని చేసే వాటిని పోనివ్వండి. అలా కణానికి బయట భాగంలో ఉండే రక్షణ కల్పించే ఈ ప్లాస్మా పొర పైన ఏముంటది? కణ కవచం. ఈ కణ కవచం అనేటువంటిది సెల్యులోస్తో తయారు చేయబడి చాలా గట్టిగా ఉంటుంది. ప్లాస్మా పొర కంటే కూడా ఈ కణ కవచం అనేది చాలా దృఢంగా మందంగా ఉండడమే కాకుండా ప్లాస్మా పొర చేయలేనటువంటి పనులు కూడా ఈ కణ కవచం చేస్తాయి. అంటే బాహ్యంగా ఉండేటువంటి అనేక మార్పుల్ని జంతు కణం తట్టుకోలేదు, అదే వృక్ష కణం తట్టుకుంటారు. మరి వృక్ష కణం బాహ్యంగా వచ్చే అనేక మార్పుల్ని ఎలా తట్టుకోగలుగుతుంది, జంతు కణం ఎందుకు తట్టుకోలేకపోతుంది అంటే దానికి కారణం కణ కవచమే. జంతు కణాల మీద కణ కవచం లేకపోవడం, వృక్ష కణాల మీద కణ కవచం ఉండడం. ఇక్కడ మీరు అందరూ కూడా మరొకసారి వృక్ష కణం పైభాగంలో ప్లాస్మా పొర పైన కణ కవచం ఉంటుంది, జంతు కణంలో ప్లాస్మా పొర ఉంటుంది కానీ ప్లాస్మా పొర మీద కణ కవచం ఉండదు. మరి ఈ ప్లాస్మా పొర కణ కవచం యొక్క విధులు ఏంటంటే, ఏమి లేదు, కణానికి బయట ఆవరించి కణానికి అవసరమైనటువంటి పదార్థాలను మాత్రమే కణంలోనికి ప్రవేశించేటట్టుగా చేయడం, కణానికి హానిని కలగజేసే కణాంగాలను నష్టపరిచేటువంటి ద్రవ వాయు పదార్థాలను లోనికి పోకుండా ఈ ప్లాస్మా పొర కనకవచం. కాకపోతే ఇక్కడ మీకు బాగా పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్లాస్మా పొర అనేది వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉంటుంది, కానీ కనకవచం మాత్రం వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది, జంతు కణంలో ఉండదు. మరొకసారి వృక్ష కణం జంతు కణం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీకు పరీక్షల్లో కూడా
अड़कान अवकाश दीन बद्धा प्लस नाठ पूर्ति तरह मरकसारी दीन मरण चुस्काली वृक्षक जंतुक उड़ेट भागल मन नमूना कण में चूसा नमूना कण अंटे अंदर अर्थम वृक्षक जंतुक कोई वृक्ष कणा कोई भागा लोपच्छ कोई जंतुक कोई भागा लोपच्छी नमूना कण में मन चूस नमूना कण में वृक्ष जंतुक अंट उ अन्नी भागा मन को स्पष्ट अटे नमूना कणा अंदमे मन ने तरवा कणा बेसिक विद्यार्थुक नाठ चुप्तटे डेटी सर हरतर अभी अन्नी वृक्ष कणा उदा मुदे च हरतर अन्नी वृक्ष कणा उ संख्य वृक्ष कणा उ हरतर क्यारंटी आ पत्र लेदा आ मोक कांड रंग ऊंची आकपच रंग ए रंग आकपच रंग मरी अन्नी मोकलू आकपच रंग मोकलू पत्र आकपच रंग मोकल कांड आकपच रंग कोई मोकल आकपच रंग कौन अला मोकल मन तेमटार शिलींद्रा शैवला 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 सूक्ष्म मोकल वाट हरतम शिलींद्रा हरतम उदाहरण कुकोड़ बूजु ईस्ट इवन हरतम लेने मोकल मैं हरतम लेने मोकल का बट्टी वाट कण हरतरे वृक्ष कणाल मन हरतर कर्तको जंतु कण हरतरेम उ वृक्ष कण वृक्ष कण कन कवच उ जंतु कण कन कवच उ रिक्तिक विषयाचे वृक्ष कण जंतु कण तेड़ा वृक्ष कणा चला जंतु कणा चला चुनाव कोई रकल जंतु कणा रिक्तिक इकड़ी सेंट्रियो इध जंतु कण उठी वृक्ष कण इवी तेड़ मल्ल रेटिटी सारूप्यता रेट कणा मुझे एम चाहिए वृक्ष जंतु कणा तेड़ सारूप्यता अटे रेट उणा उदाहरण को मैटोकांड्रिया रेट उ तरवा केंद्र वृक्ष कण में उ जंतु कण में उ प्लास्मा पोरा वृक्ष कण में उ जंतु कण में उइबोजोम जंतु कण में उठाई वृक्ष कण में उठाई तरवा दींट अंतर्जीव द्रव्या गरक नुनप अंतर्जीव द्रव्या इधर वृक्ष कण में उ जंतु कण में उठा अटे दीन द्वारा एमसी क्लारटी वेदा वृक्ष जंतु कणा तेड़ सारूप्यता मरी सारूप्यता रे कणा उ भागाले मैं चूंतर मुख्य मन ने पाठ्यांश द्वारा कोई विषया मन को अवगतम वाट प्रधानमंत्री कणाल अन्नी विधम आकार परिमाण ओके कणाल विधम आकार परिमाण दाखी कारण मन ना कणाल कणाले कदा एंकुटे कणाल कणम का मैं चुप्क वाट कणाएं ఉన్నటువంటి ప్రాంతంలో అది నిర్వహించేటువంటి విధి భిన్నంగా అంటే ఈ కణాలలో తేడా
పరిమాణం వాటి యొక్క ఆకారం భిన్నంగా ఉండడానికిల కారణం ఏంటంటే అవి విధమైనటువంటి ఆకృతుల్లో విధమైనటువంటి పరిమాణంలో వాటిలో వేరియేషన్ రావడానికి కారణం ఏంటంటే అవి నిర్వహించేటువంటి విధి విధి అంటే ఏంటరా పని అవి నిర్వహించేటువంటి పని ముందే చెప్తున్నాం రక్తకణం ఏం చేస్తుందని చెప్తున్నాం మన శరీరంలో ఉండేటువంటి రక్తకణాలు ఏం చేస్తాయి ఆక్సిజన్ ని కార్బన్ డైఆక్సైడ్ ని మోసుకుపోతాయి జీర్ణమైనటువంటి ఆహారాన్ని మోసుకుపోతాయి హార్మోన్లను మోసుకుపోతాయి ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలను పోషక పదార్థాలను తీసుకుపోతాయి ఇవి ఒక భాగం నుంచి ఇంకో భాగానికి సులువుగా తీసుకుపోవాలంటే అది గుండ్రంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది ఈజీ అవుతుంది అలాగే నాడీ ఇది చాలా పొడవుగా విద్యార్థులు మనం ఇవాళ ఈ కరణకోణ విధుల్లో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మరొకసారి మరణం చేస్తున్నాం ముఖ్యంగా కణాలని భిన్నమైనటువంటి ఆకారాల్లో భిన్నమైన పరిమాణాల్లో ఎందుకు ఉంటాయో నేర్చుకున్నాం అలాగే ఈ కణాలు అనేటువంటివి అంటే ఒక కణంలో ఏ భాగాలు ఉంటాయి సంపూర్ణంగా ఉండేటువంటి భాగాలను నమూనా కణం ద్వారా మనం నేర్చుకున్నాం నమూనా కణం అంటే జంతు వృక్ష కణాల్లో ఉండాల్సినటువంటి కణ భాగాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి కణం తర్వాత వాటికి పాటుగా మెయిన్ గా మనం వృక్ష కణం జంతు కణం ఈ రెండింటి మధ్య తేడాలు తర్వాత సారూప్యతలు ఇవి నేర్చుకుంటూ కణాన్ని ఆవరించి ఉన్నటువంటి పొర ఈ కణాన్ని ఆవరించి ఉన్నటువంటి పొర యొక్క ప్రధానమైనటువంటి విధులు తర్వాత ఈ కణము లోపల ఏ భాగాలు ఉన్నాయి ఈ భాగాల్ని మనం కణాంగాలు అని పిలుస్తూ ఈ కణాంగాలు ఒక్కొక్కటి ఏ విధులను నిర్వహిస్తాయి జంతు వృక్ష కణాల్లో ఈ ప్లాస్మా కవచం తర్వాత కణ కవచము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా నేర్చుకోవడం జరిగింది తర్వాత దాంతోపాటుగా కణకవచము అనేటువంటిది సెల్యులోజ్ అనేటువంటిది ఈ కణాలను ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి ఎట్లా రక్షిస్తాయి అనేటువంటిది కూడా నేర్చుకోవడం జరిగింది తర్వాత కణాన్ని చూడాలి అంటే మామూలుగా సూక్ష్మదర్శిని ఉపయోగిస్తాం మరి అన్ని కణాలని మనం సూక్ష్మదర్శిని ద్వారా చూడడం సాధ్యమవుతుందా మరి అతి సూక్ష్మమైనటువంటి కణాలని చూడడానికి సూక్ష్మదర్శిని కాకుండా ఏ రకమైనటువంటి సూక్ష్మదర్శిని మనం వినియోగిస్తాం అనేటువంటిది సామాన్య సూక్ష్మదర్శిని ఉపయోగించి మీరు గతంలో 8వ తరగతిలో ఏమేమి పరిశీలించారో కూడా మనం ఈ పాఠ్యాంశం ద్వారా ఇవాళ నేర్చుకోవడం జరిగింది మరి నేర్చుకున్నటువంటి వీటన్నిటి మీద మనం మూల్యాంకనం చేసుకున్నాం మీరు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలతోటి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించి వ్రాయండి మొట్టమొదట ఈ కణాలు అనేటువంటివి వివిధ ఆకారాలు పరిమాణాల్లో ఎందుకు ఉంటాయి వేరువేరు కణాలు వేరువేరు ఆకారాలు పరిమాణాల్లో ఎందుకు ఉంటాయి తర్వాత వృక్ష కణం జంతు కణం ఈ రెండింటికి మధ్య ఉన్న భేదాలు మరియు ఈ రెండు కణాలకు ఉన్నటువంటి సారూప్యతలు కూడా వ్రాయండి అలాగే కణ కవచం అనేటువంటిది వృక్ష కణంలో పైభాగంలో ఉండి ఏ విధంగా రక్షణిస్తుంది దాని యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటో రాయండి అలాగే జంతు వృక్ష కణాలు అనేటువంటి మనం తేడాలు పరిశీలించిన క్రమంలో ఒకవేళ వృక్ష కణంలో హరిత రేణువు అనేది లేకపోతే ఏమవుతుంది వృక్ష కణంలో హరిత రేణువు లోపిస్తే ఏమవుతుంది తర్వాత జంతు కణంలో హరిత రేణువు అనేది లేకపోవడం వల్ల ఏమి జరుగుతుంది జంతు కణంలో హరిత రేణువు అనేది లోపించడం వల్ల ఏమి జరుగుతుంది అనేటువంటిది తర్వాత నమూనా కణము జంతు వృక్ష కణాలకు మధ్య ఉన్నటువంటి తేడా
నమూనా కణం అంటే ఏంటి? మనం జంతుగ్రహవక్షకరం పక్కబెట్టు. నమూనా కణం అంటే ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి మీరు ఇంటి దగ్గర మీ స్నేహితులతో చర్చించుకొని సమాధానాన్ని రాయండి. ఓకే, విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అంశాలన్నీ మళ్ళీ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ తీసి దాన్ని చదివి ఇవన్నింటిని కూడా అవగతం చేసుకుంటారని కోరుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.